మనము నక్షత్రాలు, గ్రహాలు వివిధ నక్షత్రాల మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం కదా. ఈరోజు గురువు నక్షత్రాలు, సో గురువు నక్షత్రాల మీద ఈ నవగ్రహాలు ఆర్ మనకి లగ్నం కూడా ఉంటే ఎలా ఉంటుందనే చూద్దాం. ముఖ్యంగా నక్షత్రాలు, గురువుగారి నక్షత్రాలు ఏవే ఉంటాయి మనకి, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర. సో ఈ మూడు నక్షత్రాలు కూడా గురువుచే రూల్ చేయబడుతూ ఉంటాయి. పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, అట్లానే పూర్వాభాద్ర నక్షత్రం, ఈ మూడు కూడా గురువు నక్షత్రాలు. ఓకే, వీటి మీద కనుక గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది? కేతుతో మొదలు పెడుతున్నాం కాబట్టి కేతుతోనే మొదలు పెడదాం. కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ జూపిటర్. కేతువిచ్చే స్పిరిచువాలిటీ అనేది గురువు గారు అథెంటికేట్ చేస్తాడు. అంటే ప్యూరెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆ పర్టికులర్ అంతర్దశల్లో కానీ దశల్లో కానీ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. మంచి గురువుల ద్వారా, ఇప్పుడు మంత్రం తీసుకుంటారు కొంతమంది, సో గురుముఖంగా ఇలాంటివి అన్నమాట. కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ జూపిటర్ ఉన్నప్పుడు మంచి గురువుల ద్వారా స్పిరిచువల్ వే ఆఫ్ పాత్ని, లైఫ్ని తీసుకునే అవకాశము ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే ఆ నక్షత్రాధిపతి గురువు అవడం వలన కేతువుని సరైన డైరెక్షన్లో నడిపిస్తుంటాయి. ఎందుకంటే కేతువు ఒక హెడ్లెస్ ప్లానెట్, కాబట్టి కేతువు లాంటి హెడ్లెస్ ప్లానెట్కి, స్పిరిచువల్ ప్లానెట్కి గురువు లాంటి నక్షత్రము కనుక కింద ఉన్నప్పుడు తప్పకుండా సరైన మార్గములో నడిచి సరైన విధంగా స్పిరిచువల్ లైఫ్ని, డిటాచ్మెంట్ ఉండాల్సినంత డిటాచ్మెంట్, దేని పట్ల అయినా సరే ఎంత వైరాగ్యం ఉండాలి అనే దాన్ని చక్కగా ఇచ్చే అవకాశం ఉంటుంది కేతు కనుక గురువు నక్షత్రం మీద ఉన్నప్పుడు. విచ్ ఈజ్ అగైన్ గుడ్ ఫర్ లర్నింగ్ ఆస్ట్రాలజీ, మంత్రశాస్త్ర, దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫామ్. ఏదో మనకు ఉంటుంది కదా, కొన్ని చెప్తూ ఉంటారు కదా షార్ట్కట్లో, ఇట్లాంటి షార్ట్కట్లు ఫాలో అవ్వరు. ఈ కేతు కనుక గురువు నక్షత్రం మీద ఉంటే ప్యూరెస్ట్ నాలెడ్జ్, ఒక భక్తి విషయంలో కావచ్చు, శాస్త్ర సంబంధమైన విషయాలలో సరైన పద్ధతిలో వెళ్ళి తెలుసుకునే అవకాశము, గురువుల సలహాలు పాటించడానికి పాసిబిలిటీస్ అనేవి బాగుంటాయి. వీనస్ ఆన్ ద నక్షత్రం ఆఫ్ జూపిటర్. శుక్రుడు చిన్నపిల్ల, టీనేజరు, అండ్ ప్యాషను, ఇష్టపడగానే కావాలి అనుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా శుక్ర లక్షణాలు. గురువు ట్యూన్ చేస్తాడు దాన్ని. అంటే దేన్ని ఎందుకు ఇష్టపడాలి, ఎంతవరకు ఇష్టపడాలి, మన సంప్రదాయం ఏమిటి. సో అంటే ఈ శుక్రుడు గురువు నక్షత్రం మీద ఉన్నవాళ్ళు యూజువల్లీ ప్రేమ, పెళ్ళి ఇటువంటి విషయాలలో సంప్రదాయబద్ధంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం. కానీ అంటే తొందరపాటు ఉండదు, టీనేజర్స్ అయినా కూడా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. సో కాబట్టి శుక్రుడికి గురువు నక్షత్రం మీద ఉండడం వల్ల సరైన డైరెక్షన్ అనేది, ఎందుకంటే గురువు అంటేనే దైవ బలము, అలానే గురువు అంటేనే సరైన న్యాయము, ధర్మము, అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా శుక్రుడు బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందువలన ఏంటంటే యూజువల్లీ అరేంజ్డ్ మ్యారేజ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ అట్లానే ఏ స్వధర్మాన్ని తప్పకుండా పాటిస్తారు, అంటే వేరే ధర్మాల వాళ్ళని గౌరవించినా స్వధర్మాన్ని పాటించడంలో చాలా ఇష్టము, ప్యాషను ఉంటాయి. భగవంతుడు అంటే చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందండి. శుక్రుడు అంటే ప్రేమ, అది గురువు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఏమవుతుంది, భగవంతుడిని దగ్గరగా ఉండాలి, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. సో శుక్రుడు గురువు నక్షత్రం మీద చాలా బాగుంటాడు. సన్ ఆన్ ద నక్షత్రం ఆఫ్ జూపిటర్. ఎస్, సరైన కొంత అహంకారాన్ని ఇస్తాడు, నాకే అన్నీ తెలుసు అన్నట్టు ఉంటారు. కానీ బట్ దానిలో కూడా లేదు లేదు, మనము చూపించేది విధానము బాగుండాలి. అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కానీ, అండ్ దీన్ని అంటే యూజువల్గా ఈ రవి గురువు నక్షత్రం మీద ఉండడం అనేది సన్ ఇస్ ఆత్మకారక కదా. సో కాబట్టి మన ట్రెడిషన్స్, మన ధర్మం పట్ల నిబద్ధత ఎక్కువ ఉంటుంది. సో పాటించి తీరాల్సిందే అన్నంత వాళ్ళ పట్టుదల అవన్నీ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైము ధర్మం పట్ల నిబద్ధతతో పాటు ఈ ఎవరైనా పాటించాల్సిందే అన్నట్టు. బికాస్ నౌ ద సన్ ఇస్ కింగ్ ఆన్ ద నక్షత్రం ఆఫ్ జూపిటర్, ఏమవుతుంది, రాజు చేసిందే పాలసీ అవుతుంది కదా. సో కాబట్టి కానీ వీళ్ళు దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ధర్మ. అండ్ మోరోవరు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకే తెలుసు అన్నీ అన్నట్టు ఉంటారు. బట్ అది అప్పుడప్పుడు మధ్యలో కనిపించేది, బికాజ్ ఈ ఈగో ఎక్స్పాన్షన్ అనేది, గురువుతో ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈగో ఎక్స్పాన్షన్ అనేది ఈ రవి గురువు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఉంటుంది. బట్ దట్ మేక్స్ వన్ రాజుగురు. సో చాలా మంచి పాలసీస్తో వర్క్ చేయడము, గవర్నమెంట్ రిలేటెడ్ అడ్వైజర్స్గా ఉండడము వీటికి, అండ్ ఏదైనా
ప్యూరెస్ట్ నాలెడ్జ్ని ఇష్టపడతారు, సంప్రదాయాన్ని పాటిస్తారు. దట్ బికమ్స్ లైక్ దేర్, అంటే అలా ఉండడమే వాళ్ళకి కాన్ఫిడెన్స్ని వాటిని ఇస్తుంది అన్నమాట. మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ జూపిటర్, సో మనసుకి ఆ పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది. సో క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, తెలివితేటలు బాగుంటాయి. ఏది ఎక్కడ అంటే ఎక్కడ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ప్రదర్శించాలి, అంటే ఎప్పుడు చంద్రుడు లాంటి ప్లానెట్కి గురువు లాంటి గ్రహం యొక్క ఆ పాజిటివ్నెస్ ఉన్నప్పుడు యూజువల్గా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. సో చిన్న చిన్న వాటికి కంగారు పడ్డం ఉండదు, తెలివిగా ఆలోచిస్తారు, ఎమోషన్స్ కూడా ట్రూగా ఉంటాయి అన్నమాట, నిజంగా ఉంటాయి అన్నమాట. వీళ్ళలో రియాక్ట్ అయ్యే పద్ధతిగానే అంటే మనస్ఫూర్తిగా అంటాం కదా మనం, ఆ విధంగా అన్నమాట. సో ఏ గ్రహమైనా గురువు నక్షత్రం మీద బాగుంటుంది. లగ్నాతు గురువు మంచివాడా చెడ్డవాడా అన్నది వేరే సంగతి, బట్ నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఎనీ ప్లానెట్ బాగుంటుంది, చంద్రుడు కూడా బాగుంటాడు. కుజ ఆన్ ద నక్షత్ర ఆఫ్ గురువు, సో యూజువలీ ఇంజనీరింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, దే ఆర్ వెరీ గుడ్ అట్ క్యాలిక్యులేషన్. సో తెలివితేటలు ప్లస్ ఎనర్జీ రెండు కలిస్తే ఎలా ఉందో అలా ఉంటారు, ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, ఎనర్జీని రైట్ వే, ఏ పని ఎప్పుడు చేస్తే మనం పూర్తి చేయగలము అన్న జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కుజుడికి ఉండే ఆ స్పీడ్కి గురువు డైరెక్షన్ అనేది అర్జునుడు వదిన బాణం లాంటిది అనమాట. అంటే మిగిలిన ఎవరిదైనా గురి తప్పుతుంది కానీ ఆయన వేశారంటే రీచ్ అవుతుంది కదా, ఆ విధంగా వీళ్ళు టార్గెట్ చేసిన దాన్ని రీచ్ అవ్వడానికి ఆ కుజుడికి, బికాజ్ కుజ ఈజ్ ఆల్వేస్ ఎనర్జీ, ఆ కుజుడికి గురువు డైరెక్షన్ అనేది చాలా బాగుంటుంది. యూజువల్గా మంచి ఇంజనీరింగ్ స్కిల్స్ ఉంటాయి అండ్ చాలా ఆర్ట్ ఆఫ్ వెపన్స్, అంటే ఎటువంటి వాటిని ఎలా వాడాలి, ఒక నైఫ్ని యూజ్ చేసే విధానం కానివ్వండి, ఒక గన్ని యూజ్ చేసే విధానం కానివ్వండి, ఇలాగ యుద్ధ విద్యలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. సో మంచి ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ లేకపోతే మనకి ఈ స్పోర్ట్స్ ఆర్ వాట్ వీ క్యాన్ సే పోలీస్ డిపార్ట్మెంట్స్ లేకపోతే ఆర్మీలో కానీ వీటిల్లో టాప్ లెవెల్ ఆఫీసర్స్గా పనిచేయడానికి వ్యూహాలు రచించేవాళ్ళు, అంటే ఒక టీమ్ని ఇటువంటి వృత్తుల్లో లీడ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ క్యాలిక్యులేటెడ్ అని చెప్పచ్చు. అండ్ రాహు వంద నక్షత్రం ఆఫ్ గురు, రాహు కూడా కుదురు తెప్పించే ప్లానెట్ గురువు అంటేను. సో రాహు మామూలుగా షార్ట్కట్, ఫాస్ట్గా వెళ్ళాలి, తొందరగా అచీవ్ చేయాలని ఉంటుంది. బట్ జూపిటరు నీ తొందరతనానికి మంచిదే తొందరపడ్డం, కానీ ఈ సందర్భంలో కొంచెం ఓపిక ఉండాలి, ఇది ఈ టెక్నిక్ నువ్వు ఈ తెలివితేటలు ఇలా ఈ విధంగా వాడితే బాగుంటుంది. అంటే ఇట్స్ లైక్ గురుచండాల యోగము లాంటిదే కానీ, బట్ ఈ కాలంలో లేటెస్ట్గా ఆలోచించగలగడము, లేటెస్ట్గా చేయగలగడము, అట్ ద సేమ్ టైం సంప్రదాయానికి సంబంధించిన విలువలని వదిలేకపోవడము. సో ఇది ఏంటంటే ఒక ఫ్యూజన్ కాంబినేషన్ లాంటిది. సో రాహు అంద నక్షత్రం ఆఫ్ గురు, రాహు చాలా పద్ధతిగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది, షార్ట్స్ కట్స్ వెతకపోవడము. సో దేన్నైనా సరే గురుముఖంగా అండ్ కొత్తగా నేర్చుకోవడము, ఇన్నోవేటివ్గా ఉండడానికి, ఆ ఇన్నోవేషన్ అనేది వేస్ట్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి, ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, అనెథికల్ హ్యాకింగ్ ఉంటుంది. సో ఈ రాహు కనుక జూపిటర్ నక్షత్రం మీద ఉంటే దట్ బికమ్స్ లైక్ ఎథికల్ హ్యాకింగ్ లాంటిది, లేకపోతే అనెథికల్ హ్యాకింగ్ అవుతుంది. అనెథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? సో అల్టిమేట్గా దానికి పనిష్మెంట్ పడుతుంది ఈ సందర్భంలో తప్పించుకున్న. బట్ జూపిటర్ రాహు వంద నక్షత్రం ఆఫ్ జూపిటర్ ఈ చాలా బాగా బిహేవ్ చేస్తాడు. రాహుకి తప్పులు చేయకూడదు, మోసం చేయకూడదు, ధర్మబద్ధంగా వెళ్ళాలన్నా సిగ్నల్స్ అనేవి గురువు నుంచి వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు రాహు కూడా వెల్ బిహేవ్డ్ రాహు అవుతాడు. అండ్ సో నెక్స్ట్ జూపిటర్ ఆన్ ద నక్షత్రం ఆఫ్ గురువు గారే గురువు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఇట్ ఇస్ ఆల్వేస్ ఇట్స్ లైక్ డబుల్ ది స్ట్రెంగ్త్ ఉన్నట్టు. గురువు ఇంకొంచెము కాకపోతే గురువు నక్షత్రం మీదే ఉన్నప్పుడు గురువు గారికి పట్టుదల ఎక్కువ ఉంటుంది. సో ప్రతీది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే జరగాలి, అన్నీ సంప్రదాయబద్ధంగానే వెళ్ళాలనే థాట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ని డిస్టర్బ్ చేసే అవకాశం నక్షత్రానికి ఉండదు కాబట్టి. సో గురువు ఇంకొంచెం బలంగా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సాటర్న్ ఉంది నక్షత్రం ఆఫ్ గురు, దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఎ రిజిడ్ కాంబినేషన్. సో ఇద్దరు గురువులు కలిసినట్టు. సో శని అంటేనే సంప్రదాయము, పాత పద్ధతులు గౌరవించడము, ఫాలో అవడము. గురువు నక్షత్రం మీద ఉన్నప్పుడు దట్ సాటర్న్ బికమ్స్ లైక్ ఎ స్ట్రిక్ట్ గురువు అగైన్.
సో నీకు నేను నేర్పిస్తాను, నేను ఎలాంటి గురువుని అంటే నీకు విద్య నేర్పిస్తాను, కానీ అర్హత ఉందని నువ్వు ముందు ప్రూవ్ చేసుకో. అంటే ఈ శని యొక్క లక్షణాలు ఇంకొంచెం ఎక్కువయ్యి, ఎందుకంటే జూపిటర్ ఎక్స్పాండ్స్ ఎవ్రీథింగ్, సాటర్న్ స్లోనెస్ని, సాటర్న్ దీన్ని సంప్రదాయానికి విలువ ఇవ్వాలనేదాన్ని ఇంకొంచెం గురువు ఎక్కువ చేస్తాడు. అండ్ దే విల్ ఫైండ్ కొంచెం వాళ్ళకన్నా ఏజ్లో పెద్దగా ఉండే గురువుల్ని ఒక లైఫ్లో మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి కలుసుకోగలగడము అండ్ ఉపదేశాన్ని తీసుకోగలగడము. వీళ్ళు ఏదైతే సంప్రదాయబద్ధంగా నేర్చుకుంటారో దాన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారు. సో అటువంటి అవకాశాన్ని సాటర్న్ జూపిటర్ నక్షత్రం మీద ఉన్నప్పుడు పొందే అవకాశం ఉంటుంది. సాటర్న్ అంటేనే సంప్రదాయము, ఇంకా గురువు నక్షత్రం మీద అంటే శుద్ధ దేశీ అన్నమాట, అంత పూర్తి సంప్రదాయబద్ధమైన అని అనుకోవచ్చు. మెర్క్యూరీ ఆన్ ద నక్షత్రం ఆఫ్ గురువు, బుధుడు గురువు నక్షత్రం మీద ఉన్నప్పుడు బుధుడే లాజికల్ ప్రజెన్స్. ఆ లాజికల్ ప్రజెన్స్ లైబ్రరీలో ఉందనుకోండి, బికాస్ జూపిటర్ ఈస్ లైబ్రరీ, అబాండెంట్ నాలెడ్జ్, అబాండెంట్ నాలెడ్జ్, లాజికల్ సెన్స్ రెండు కలిసినప్పుడు దే ఆర్ వెరీ గుడ్ అట్ అకౌంటింగ్, బ్యాంకింగ్, ఫినాన్స్ అండ్ మనీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఒకటేంటి, ఎక్కడ మనీని తెలివితేటల్ని రెండింటిని కలిపి మేనేజ్ చేయాల్సి వస్తుందో అలాంటి వాళ్ళు అవుతారు. మంచి ఎకనామిస్ట్లు అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎక్సలెంట్ పాలసీస్ తయారు చేసే వాళ్ళు అవుతారు. సో బుధుడికి ఆయన తెలివితేటలతో పాటు గురువు ఇచ్చే జ్ఞానం అనేది ఇట్స్ లైక్ ఒక పెన్ ఉందండి, దానిలో అసలు ఎప్పటికీ ఇంక్ అయిపోదంటే ఎట్లా ఉంటుంది, రాస్తూనే ఉండొచ్చు అన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఈ బుధ అండ్ గురువు మీద ఉన్నప్పుడు దట్ నాలెడ్జ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ వెరీ గుడ్ ఫర్ లాయర్స్. లాయర్సు, లా మేకర్సు, జడ్జెసు అండ్ ఫినాన్షియల్ మేనేజర్సు ఇట్లాగా మంచి రకరకాల వాటిల్లో ఎక్స్పర్టైజ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అగైన్ లగ్న ఆన్ ద నక్షత్రం ఆఫ్ జూపిటర్, లగ్నమే లగ్నము గురువు మీద ఉన్నప్పుడు సంప్రదాయబద్ధంగా ఉంటారు, న్యాయం ధర్మం ఆలోచిస్తారు, కానీ జడ్జిమెంటల్గా ఉంటారు. అంటే ఇది తప్పు అంటే ఎవరు చేసినా తప్పే, అంతేగాని నా తమ్ముడో చెల్లో చేస్తే అది తప్పు కాకుండా పోయి పక్క వాళ్ళు చేస్తే తప్పు అవుతుందని ఉంటారు. అంటే ధర్మము విషయంలో నిబద్ధత అనేది ఎంత ఉంటుందంటే ఈవెన్ వాళ్ళు తప్పు చేసినా సరే అరే నేను తప్పు చేశాననే ఫీల్ అవుతారు. సో అలా ఏంటంటే సెల్ఫ్ జడ్జిమెంటల్గానే ఉంటారు, చిన్న తప్పును కూడా క్షమించలేరు. అండ్ ఇది ఏమవుతుందంటే వాళ్ళని ఒక్కొక్కసారి ఇంత బోరింగ్ కదా వీళ్ళు, మరీ ఇంత సంప్రదాయం అంటారు, న్యాయం అంటారు, ధర్మం అంటారు, చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి కదా. ఓ టీనేజ్ అమ్మాయి, ఇప్పుడు ఒకే టీనేజ్ అమ్మాయి, ఈ అమ్మాయి లేదా అబ్బాయి లగ్నము గురువు నక్షత్రం మీద ఉంది, వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదంతా టీనేజ్ లక్షణాలు, ఇలాంటివి అట్రాక్ట్ అవ్వకూడదు, ప్రేమ అనేది వస్తుంది లైఫ్లో, అప్పుడు దానికి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వెళ్ళాలని ఉంటుంది. అదే మిగిలిన లగ్నం వేరే నక్షత్రాల మీద ఉన్నప్పుడు దే విల్ అట్రాక్ట్, ఆ లవ్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ, అంటే భావోద్వేగాలకి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. బట్ జూపిటర్ లగ్నము జూపిటర్ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే దట్ బికమ్స్ లైక్ ఏ వాళ్ళు న్యాయాన్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఒక ఏజ్ వచ్చేటప్పుడు సర్లే మనం ఫాలో అయినంత మాత్రం అందరూ మనలా ఉండాలా అనేది కొంచెం 30 ఇయర్స్ దాటాక అప్పుడు అర్థమవుతుంది. ఈ లోపల ఏంటంటే దే వాంట్ టు ఫైట్ ఫర్ అనకూడదు, స్టాండ్ ఫర్ అనాలి. సో కొంచెం జడ్జిమెంటల్ నేచర్ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనకి నవగ్రహాలు కనుక గురువు నక్షత్రాలైనటువంటి ఈ పునర్వసు, విశాఖ అండ్ పూర్వభాద్ర నక్షత్రాల మీద ఉన్నప్పుడు ఆ ప్లానెట్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ కన్సల్టేషన్ కోసం MSAstrology.com నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే అకాడమీ ఈజ్ రన్నింగ్ వెరీ వెల్, సో నెక్స్ట్ బ్యాచ్ కోసము మరీ లేట్ చేయకుండా వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బై.